టీడీపీ జనసేన గెలవబోతున్నాయని రెండు వేల ఇరవై రెండులోనే చెప్పాను నెక్స్ట్ టీడీపీ గురించి చెప్తాను చూడండి సో నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో మాక్సిమం మా ప్రిడిక్షన్ ప్రకారం నైంటీ పర్సెంట్ టీడీపీనే నే అసలు టీడీపీ జనసేన కలవకముందే వాళ్ళు కలుస్తారని అనౌన్స్ చెయ్యక ముందే కలుస్తారు ఖచ్చితంగా చెప్పాను కలుస్తారని కాకపోతే విషయం ఏంటంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు కలిస్తే ఖచ్చితంగా ఇంకా సీట్లు తగ్గిపోతే వచ్చే సీట్లు కూడా అని సో అది టార్గెట్ చేస్తున్నారు కానీ జేఎస్పీ మాక్సిమం నైంటీ పర్సెంట్ టీడీపీతో కలిసే వెళ్తారు ఎందుకంటే ప్రస్తుతానికి కేడర్ కూడా పెద్దగా ఏమీ లేదు ఇది మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చెప్పింది అండ్ ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పరిపాలన చూసి వైసీపీ ఇదే కంటిన్యూ చేస్తే కష్టం అని అప్పుడే చెప్పడం జరిగింది అండ్ మొన్న రీసెంట్ గా ఓటింగ్ పెరగడం కూడా కూటమికే ప్లస్ అవబోతుందని చెప్పాం సో సర్వేస్ ప్రకారం చూసుకుంటే అయితే ప్రెసెంట్ రీసెంట్ గా వస్తున్న సర్వేస్ ప్రకారం చూసుకుంటే కూటమి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది మేము ప్రీ ఎలక్షన్ పోల్స్ లో కూడా అందరూ వైసీపీ నాలుగు సర్వేస్ వస్తే మూడు సర్వేస్ వైసీపీ గెలుస్తుంది అని చెప్పినా కూడా నేను చెప్పింది తెలంగాణలో అలా జరిగింది అంటే లాస్ట్ లో మంత్ మొత్తం మారిపోయింది కూటమి ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తుంది ఇది సర్వీస్ నమ్మడానికి లేదని చెప్పాను ఆల్రెడీ ఫ్యాక్ట్ చేసినప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ గురించి చేసినప్పుడు చెప్పాను ఎందుకంటే వన్ మంత్ ముందు వరకు కూడా తెలంగాణ ఎలక్షన్స్ లో కేసీఆర్ గారు గెలుస్తారు అనుకున్నారు కానీ వన్ మంత్ లో మొత్తం చేంజ్ అయిపోయింది సో ఎగ్జిట్ పోల్స్ వచ్చే వరకు ఈ సర్వీస్ ని నమ్మడానికి లేదు మొన్న రీసెంట్ విఆర్ రాజా వీడియోలో కూడా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని టీడీపీకి ఫేవర్ ఉన్నాయి మేబీ నేను కూడా ఎగ్జిట్ పోల్స్ ఆరామస్తాను గారి సరిగ్గా గ్రౌండ్ రియాలిటీ తెలిసినా సరే నా ఎన్డీఏ అదే ఇండియా టుడే వాళ్ళు ఇచ్చిన సర్వే నిజం అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పా అదే ట్వంటీ టూ సీట్స్ టీడీపీ కూటమి గెలుస్తుందని అండ్ ఎగ్జిట్ పోల్స్ తర్వాత మోస్ట్ యాక్యురేట్ అయితే కేకే సర్వేస్ వాళ్ళది నేనైతే అసలుకి నూట అరవై ఒకటి ఎలా వస్తాయరా బాబు అనుకున్నా కానీ ఆయన ఎగ్జాక్ట్గా దగ్గర దగ్గర దాదాపు చాలా ఎగ్జాక్ట్గా రీడింగ్ చేశారు నేను కనీసం వైసీపీకి ముప్పై నలభై అనుకున్నా కానీ చాలా యాక్యురేట్గా చెప్పారు అండ్ జనసేనకైతే ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ సీట్స్ కూడా వచ్చాయి మా స్క్రిప్ట్ రైటర్ సుకేష్ బేబత్స్ అయిన జనసేన కార్యకర్త అనమాట సో అతనే పద్దెనిమిది చెప్పాడు బట్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ వచ్చినాయి సో కేకే సర్వైస్ వాళ్ళది అయితే బాగా సర్వే చేశారు ఈసారి అయితే వైసీపీ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఎక్కడుందో తెలుసా ఒక్క నైట్లో ఉంది ఒక్క రాత్రిలో పాండవుల సంతానం అంతమైందంటే నిజమే ఏమో అని ఊరుకున్నాం ఒక్క రాత్రిలో రాజ్యాలు కూలిపోయాయని కథలు చదివాం ఒక్క రాత్రిలో యుద్ధాలు మొదలయ్యాయని చూసాం ఒక్క రాత్రిలో దేశాల ఎకానమీలు పడిపోతే కళ్ళారో చూసాం మేబీ అలాంటి రాత్రి అని అంటారేమో కాళరాత్రి అని అలాంటి ఒక్క రాత్రే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్వింగ్ని ని మార్చేసింది అలాంటి ఒక్క రాత్రే ఆంధ్రాలో ఓటింగ్ పర్సంటేజ్ ని మార్చేసింది అలాంటి ఒక్క రాత్రే నూట యాభై ఒక్క సీట్లు గెలిచి ఇప్పటివరకు ఎక్కడా లేని రికార్డ్ని క్రియేట్ చేసిన పార్టీని అధపాతానికి దొక్కేసింది ఆ రాత్రి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఆ రోజు ఒక్క రాత్రి ఏపీ పాలిటిక్స్ మొత్తాన్ని మార్చేసిందంటే నమ్ముతారా ఆల్రెడీ సెప్టెంబర్ నైన్త్ ఎర్లీ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ విషయంలో ఎఫ్ఐఆర్ లేకపోయినా సీబీఎన్ గారు అరెస్ట్ చేశారని చెప్పి ఆ అరెస్ట్ టైమింగ్ కూడా ఎర్లీ అవర్స్ చేయడంతో ఇంకా పెద్ద కాంట్రవర్సీ అయింది ఆ ఏజ్ కున్న పర్సన్ కి కనీసం ఇంటిమేషన్ గానీ హెల్త్ కేర్ గానీ తీసుకోకుండా ఆ టైంలో తీసుకెళ్లడం స్టేట్ వైడ్ గా టీడీపీ కార్యకర్తలు అందరూ చాలా కోపంతో రోడ్స్ మీదకి వచ్చారు అండ్ కరెక్ట్గా దీనికి ముందే చంద్రబాబు గారు పబ్లిక్ మీటింగ్స్ పెట్టి చాలా క్రౌడ్ని పూల్ చేసుకోవడం లోకేష్ గారు ఏమో యువగలం యాత్ర చేయడంలో అప్పటికే స్టేట్లో యాక్టివ్ అయ్యి ఉన్న టీడీపీ క్యాడర్ ఇంకా ఎక్కువ ఫైర్ అయింది కామన్ పీపుల్కి కూడా సింపతి అయితే వచ్చింది స్టార్ట్ అయింది డే మొత్తం ఇదే నడిచింది కానీ ఆ రోజు రాత్రి తెలంగాణ నుంచి ఆంధ్ర తన పార్టీ ఆఫీస్లో నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్న మీటింగ్ అటెండ్ అవ్వడానికి స్టార్ట్ అయిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్కి విజయవాడలో ల్యాండ్ అవడానికి పర్మిషన్ ఇవ్వాల అక్కడే ఎందుకు ఇవ్వలేదు ఎందుకు అంటే కృష్ణా డిస్టిక్ ఎస్పీ పి జోషువా పవన్ కళ్యాణ్ గారికి రావడానికి పర్మిట్ ఇవ్వద్దని లెటర్ రాశారని తెలిసింది దాంతో స్టేట్కి రావడానికి ఎందుకు ఆపుతున్నారని చెప్పి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు బై రోడ్ ఏపీకి స్టార్ట్ అయితే కరెక్ట్గా జగ్గైపేట ఆంధ్ర తెలంగాణ బోర్డర్ దగ్గర పోలీసులు ఆపేశారు దాంతో కారు బయటకు దిగి నడుచుకుంటూ వెళ్తుంటే పోలీసులు ఆపేశారు ఆ న్యూస్ తెలిసి చుట్టుపక్కల ఉన్న జనసేన సపోర్టర్స్ అందరూ హైవేని ముంచేశారు ఆ రాత్రి జరిగిన దానికి స్టేట్లో ఉన్న చాలామంది ఇది డెమోక్రసీనా డిక్టేటర్షిప్ అర్థం కాని సిచ్యువేషన్లో ఈ గవర్నమెంట్ మీద నెగిటివిటీ చాలా వచ్చింది ఆ రోజు రాత్రి అండ్ ఇది జరిగిన తర్వాత కొన్ని డేస్కి కోటమిని అనౌన్స్ చేశారు మామూలుగా ఎప్పుడైనా ఒకవేళ కోటమిని అనౌన్స్ చేస్తుంటే జనంలో అంత వెల్కమ్ ఉండేది కాదు అంటే కోటమి తిట్టేవాళ్ళు కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత అనౌన్స్ చేయడంతో మెజారిటీ దీన్ని యాక్సెప్ట్ చేశారు సో ఏపీ పొలిటికల్ ఈక్వేషన్స్ అంతా దీంతోనే మారిపోయాయి వైసీపీ ఓడిపోయి కూటమికి గెలవడానికి వన్ ఆఫ్ ది టర్నింగ్ పాయింట్ ఇదైతే వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ నుంచి వీడియో చేసే టైంకి టెన్ సీట్స్ తో ఉంది అంతే వైసీపీ ఇంతలా పడిపోవడానికి కారణం మాత్రం ఇది ఒక్కటే కాదు అలాంటి డిఫీట్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ ఏంటి అండ్ ఎందుకు జనాలు పథకాల మాయిలో ఉండిపోవాలి అండ్ వైసీపీ చేసిన ఏ పనులు వాళ్ళకి రివర్స్ అయ్యాయి కూటమి చేసిన ఏ పనులు వాళ్ళని గవర్నమెంట్ ఫామ్ చేసేలా చేసింది ఇంకా చాలా చెప్పాలి అండ్ ఈ రౌడీ ఎమ్మెల్యేస్ గురించి కూడా చెప్పాలి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి గెలిపోదాం యూజువల్గా ఏ పొలిటికల్ పార్టీ పవర్లోకి రావాలనేది మనం కొంతవరకు మాత్రమే కంట్రోల్ చేయగలం అది కూడా జస్ట్ మన ఓట్ ఆ పార్టీకి వేసి ఆ క్యాంపెయిన్స్ వేసి కానీ మనం మన జాబ్ స్టేటస్ని మాత్రం మనల్ని మనల్ని అప్ స్కిల్ చేసుకుని ఫుల్గా కంట్రోల్ చేయొచ్చు అండ్ ప్రజెంట్ ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీలో కూడా ఏఐ స్కిల్ అనేది అవసరం పడుతుంది అండ్ ఏఐ కూడా చాలా ర్యాపిడ్గా హ్యూమన్ జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది కానీ మీరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఈరోజు మీకు గ్రోత్ స్కూల్ వాళ్ళ త్రీ అవర్స్ ఏఐ అండ్ చార్ట్ జీపీటీ సెషన్ని సజెస్ట్ చేయబోతున్నాను యూజువల్గా ఇది పెయిడ్ సెషన్ కానీ మన ఛానల్ నుంచి వెళ్ళే ఫస్ట్ థౌజండ్ మెంబర్స్కి కంప్లీట్గా ఫ్రీ ఈవెన్ నేను కూడా ఈ వీడియో చేయడానికి ముందు ఈ వర్క్షాప్ని అటెండ్ అయ్యి న్యూ ఎయిటెల్స్ గురించి చార్ట్ జీపీటీ హ్యాక్స్ గురించి చాలా నేర్చుకున్నా అండ్ నేనైతే దీనికి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తాను అండ్ ఈ వర్క్షాప్ని యూజ్ చేసుకొని మీరు పర్సనల్ బ్రాండింగ్ ఎక్సెల్ స్కిల్స్ అండ్ డేటా అనాలిసిస్ లాంటి చాలా నేర్చుకొని స్మార్ట్ జాబ్ హంటింగ్తో పాటు మీ శాలరీని త్రీ హైక్ చేసుకోవచ్చు అండ్ కెరీర్ గ్రోత్ని అప్ టు టెన్ ఎక్స్ చేసుకోవచ్చు సో మీరు టెక్ సైడ్ అయినా ఆర్ నాన్ టెక్ సైడ్ అయినా లైక్ సేల్స్ మార్కెటింగ్ హెచ్ఆర్ ఆపరేషన్స్ ఆర్ ఒక ఎంటర్ప్రిన్యూర్ ఆర్ ఫ్రీలాన్సర్ అయినా కూడా ఇది మీకు డెఫినెట్లీ యూస్ఫుల్ అయితే ఆల్రెడీ వన్ మిలియన్ ప్లస్ పీపుల్ దీన్ని అటెండ్ అయ్యి వాళ్ళ కెరీర్ని బూస్ట్ చేసుకున్నారు సో ఇంకెందుకు లేట్ ఇప్పుడే మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా గ్రోత్ స్కూల్ వర్క్ షాప్ కోసం రిజిస్టర్ అవ్వండి అని గుర్తుపెట్టుకోండి మన ఛానల్ నుంచి వెళ్ళే ఫస్ట్ థౌజండ్ మెంబర్స్కి మాత్రమే ఫ్రీ వీళ్ళకి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అండ్ పిండి కామెంట్లో కూడా ఉన్నాయి మోస్ట్ హాట్ టాపిక్ కాన్స్టిట్యుయెన్సీ ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి కూడా ఒక సైడ్ ఈగర్గా వెయిట్ చేస్తుంటే ఇంకో సైడ్ మాత్రం మొత్తం ఏపీ అంతా చూస్తున్న సింగిల్ నియోజకవర్గం ఉంది ఆ ఒక్క నియోజకవర్గం గురించి ఇండియా వైడే కాదు గ్లోబల్ వైడ్గా కూడా సెర్చెస్ జరిగాయని గూగులే చెప్తుంది ఈ ఒక్క నియోజకవర్గం మీద వైఎస్ఆర్సీపీ పెట్టిన కాన్సన్ట్రేషన్ ఎలా ఉందంటే నూట యాభై ఒక్క సీట్స్ గెలిచి సీఎం అయిన పర్సన్ ఆయన లాస్ట్ డే ఆఫ్ రోజు తన ఓన్ నియోజకవర్గం వెళ్ళాల అపోనెంట్ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేశారు కనీసం ఆయన నియోజకవర్గానికి కూడా వెళ్ళాలా ఐదు సంవత్సరాలు లాయల్గా పనిచేసిన ఎవరైనా ఏదైనా అంటే అడ్డంగా నిలబడిన తన స్పోర్ట్స్ మ్యాన్ ఎవరి కోసం లాస్ట్ డే వెళ్ళి వాళ్ళకి క్యాంపెయిన్ చేయకుండా ఇక్కడికి వచ్చి చెప్తున్న నియోజకవర్గానికి వచ్చి సీఎం గారే వాళ్ళకి క్యాంపెయిన్ చేయకుండా ఇక్కడికి వచ్చి తన పొలిటికల్ క్యాంపెయిన్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని ఎండ్ చేశాడు అంతేకాదు ఇంకా ఎలక్షన్స్ కాలేదు గవర్నమెంట్ ఫామ్ చేయలేదు అండ్ ఎవరెవరో గెలుస్తారో తెలియదు ఎంతమంది గెలుస్తారో తెలియదు ఆ గెలిచిన వాళ్ళకి ఎవరికి ఏ పదవి ఇవ్వాలో ప్లాన్ చేసుకోలేదు కానీ ఒక నియోజకవర్గంలో గెలిస్తే డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తానని ఆఫర్ ఇచ్చారు మీకు అర్థమవుతూ ఉంటుంది ఉంటది పిఠాపురం ఇక్కడ రిజల్ట్ వచ్చిన వెంటనే బయట సెలబ్రేషన్ మొత్తం మారు మోగిపోవాలని సోషల్ మీడియాలో ఆ ఎలివేషన్ వీడియో పెట్టాలని ఎవరెవరు కౌంటర్స్ ఇవ్వాలని అందరూ రెడీగా ఉంటారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారని తెలిసినప్పటి నుంచి స్టేట్ వైడ్ గా ఇండియా వైడ్ గా వరల్డ్ వైడ్ గా కూడా ఈ నార్మల్ అగ్రికల్చర్ డామినెంట్ కాన్స్టిట్యు గురించి వెతకడం స్టార్ట్ చేశారు అండ్ నేను వరల్డ్ వైడ్ గా అంటున్నా అని ఏదో ఎలివేషన్ కోసం చెప్పింది కాదు గూగుల్ ట్రెండ్స్ డేటా ప్రకారం లాస్ట్ థర్టీ డేస్లో పిఠాపురం ట్యాగ్ యుఏఈ యుఎస్ఏ కెనడా యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఆస్ట్రేలియాలో కూడా సెర్చ్ జరుగుతుందని అండ్ గూగుల్ దీన్ని మోస్ట్ రైజింగ్ ట్రెండింగ్ క్వైరీ అని చెప్తుంది అయితే ఇంత బజ్ రావడానికి ఆబ్వియస్గా రీజన్ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఓటం చూసిన తర్వాత ఈ గెలుపు ఆయనకి చాలా అవసరం అండ్ రూలింగ్ పార్టీ వైసీపీ వాళ్ళు కూడా ఈనవటం కోసం చాలా అవసరం అని చెప్పి వాళ్ళ పనులు బట్టి తెలుస్తుంది అండ్ పవన్ కళ్యాణ్ గారికి కల్టు ఫాలోయింగ్ ఉన్నా గానీ ఇక్కడ గెలవడం వన్ సైడ్ కాదని అందరికీ తెలుసు ఎందుకంటే వైసీపీ నుంచి లాస్ట్ టైం ఇక్కడి నుంచి గెలిచిన పర్సన్ పెండెం దొరబాబు ఆయన మీద వ్యతిరేకత ఓటు ఉండే ఛాన్స్ ఉందని చెప్పి సీఎం జగన్ ఏం చేశారంటే అక్కడ నుంచి ఆయన్ని తీసేసి ఆల్రెడీ కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతాగారిని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలిచోపెట్టారు ఆమెకు సపోర్ట్గా గోదావరి డిస్ట్రిక్ట్స్ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తుని ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ దడిశెట్టి రాజాతో పాటు ఫార్మర్ మినిస్టర్ అండ్ కాపు ఉద్యమంలో లీడర్ అయిన ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ దించారు అయితే వీళ్ళకి ఆపోజిట్గా పవన్ కళ్యాణ్ గారి కోసం క్యాంపెయిన్ చేయడానికి జనసేన కోసం పని చేయడానికి ఫిల్మ్ యాక్టర్స్ జబర్దస్త్ టీం లాంటి వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు అండ్ అక్కడ లోకల్ టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే వర్మ గారు కూడా కొంచెం అగెన్స్ట్గా ఉన్నా కూడా తర్వాత వచ్చి సపోర్ట్ చేసి వర్క్ చేశారు దాని రిజల్ట్ పవన్ కళ్యాణ్ గారు డబ్బై వేల మెజారిటీతో గెలిచారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైసీపీ ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది మన ఆంధ్రాలో మొత్తం ఇరవై ఐదు లోక్సభ సీట్స్ అండ్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి అందరికీ తెలిసిందే మే పన్నెండు అంటే ఎలక్షన్స్ కి కరెక్ట్ గా ఒక రోజు ముందు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ టీడీపీ అండ్ భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన పార్టీ జేఎస్పి వీళ్ళ కూటమే ఏర్పడింది వైసీపీతో కాదు వైసీపీ వీడిగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గవర్నమెంట్ ఇస్తున్న డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిపిటీ స్కీమ్స్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు అండ్ కోటమేమో వైఎస్ఆర్సీపీకి యాంటీ ఇంక్యూబెన్సీ ఉందని అందులోనూ అర్బన్ ఏరియాస్లో ఇంకా ఎక్కువ ఉందని సో దానివల్ల ఓట్ షేర్ని కన్వర్ట్ చేసుకోవడానికి డెవలప్మెంట్ ఇస్తూనే స్కీమ్స్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు సో అందుకే ఇప్పటి వరకు కూడా అందరూ చాలా ఫైట్ చాలా టఫ్గా ఉండబోతుందని అనుకున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ ఇప్పటి వరకు ఎప్పుడు లేని మెజారిటీ వన్ ఫిఫ్టీ వన్ అసెంబ్లీ సీట్స్ అండ్ ట్వంటీ టూ లోక్సభ సీట్స్ తో గెలిచింది దాని ముందు గవర్నమెంట్ ఫామ్ చేసిన టీడీపీకి ఓన్లీ ట్వంటీ త్రీ ఎమ్మెల్యే త్రీ ఎంపీ సీట్స్ వచ్చాయి ఫస్ట్ టైం ఎలక్షన్స్ లో పోటీ చేసిన జనసేనకి బజ్ర్నా కూడా ఓన్లీ ఒక్క సీటే వచ్చింది అయితే ఆ రిజల్ట్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ రివీల్ చేసిన డీబీటీస్ అదే నవరత్నాలని రిలీజ్ చేశారు కదా అది ఇందులో ఫార్మర్స్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫీ రియంబర్స్మెంట్ కొత్త జాబ్స్ క్రియేట్ చేయడం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం లిక్కర్ బ్యాన్ ఉంది ఆరోగ్యశ్రీ పెన్షన్స్ ఇలాంటివి అకార్డింగ్ టు సీఎం ఆఫీస్ జూన్ టూ థౌసండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా వీటి మీద ఖర్చు పెట్టిన మనీ చెప్తా చూడండి అమ్మఒడి కింద ఇరవై ఆరు వేల కోట్లు విద్యా దీవిన అదే ఫీ రియంబర్స్మెంట్ పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు రైతు భరోసా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఫార్మర్స్ దాదాపు ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పెన్షన్ కానుక అంటే సీనియర్ సిటిజన్స్ కి విడోస్కి చేనేతలకి ఇలా చాలా మంది ఇచ్చినవి తొంభై వేల ఆరు వందల కోట్లు నెక్స్ట్ చెయ్యూతానే అబౌవ్ ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఉమెన్కి కి ఇచ్చింది పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు అండ్ ఈబిటీ స్కీమ్స్ లో ఖర్చు పెట్టింది టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఇంత డబ్బులు కూడా ఆల్మోస్ట్ ఆరు పాయింట్ ఐదు కోట్ల మందికి ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఒక్కొక్కరికి మూడు పథకాలు వస్తాయి కదా సో యాక్చువల్ పర్సన్స్ నెంబర్ అరౌండ్ వన్ టు క్రోర్స్ మధ్యలో ఉండొచ్చు మినిమం వన్ క్రోర్ అయితే ఉంటది కొన్ని చోట్ల చూస్తే సిక్స్టీ ల్యాక్స్ అని బట్ వన్ క్రోర్ వరకు కూడా ఉండొచ్చు మేబీ అంటే ఏపీలో ఉన్న ఓటర్స్లో థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మందికి పథకాలు వచ్చాయి సో ఈ పథకాలు తీసుకున్న వాళ్ళే వైసీపీకి సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుంది వైసీపీ అండ్ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ప్రామిసెస్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసామని చెప్తున్నారు నైంటీ ఎయిట్ పర్సెంట్ అన్నా కూడా మనం యాక్చువల్గా నైన్టీ ఎయిట్ అనుకోకూడదు సిక్స్టీ టు సెవెంటీ చేశారనే అనుకోవచ్చు మాక్సిమం ఎయిటీ మహా అయితే ఎయిట్ నేను సిక్స్టీ టు సెవెంటీలోపే అనుకుంటున్నా మీరు ఎవరి ఒపీనియన్ వాళ్ళది లేండి నేను మేనిఫెస్టోలో చాలా ఇంకా కొన్ని వదిలేశారు ఒక ఆరేడు దాకా నేను చూశాను వదిలేసినవి సో నైన్ ఎయిట్ నైన్ అనేది కాదు వైసీపీ చేసింది అండ్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్ లో క్యాస్ట్ కూడా చాలా కీ రోల్ ప్లే చేసింది రెండు వేల ఏపీలో ఎప్పుడు జరిగే ఎలక్షన్స్ జరిగినా కూడా క్యాస్ట్ ఖచ్చితంగా కీరోల్ ప్లే చేస్తుంది అయితే ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఎలా వర్క్ చేసిందంటే ఏపీలో ఉన్న అధికారం కోసం పోటీ పడే క్యాస్ట్ ఏంటి కమ్మ రెడ్డి అండ్ కాపుస్ అయితే ఆబ్వియస్గా గా మెజారిటీ కమ్మస్ టీడీపీకి సపోర్ట్ చేస్తారు రెడ్డిస్ ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు తర్వాత వైసీపీకి షిఫ్ట్ అయ్యారు అండ్ కాపుల యొక్క ఇంట్రెస్ట్ జేఎస్పీ వైపు ఉంటదని ఎక్స్పెక్ట్ చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో చేసిన ద హిందూ సిఎస్ డిఎస్ లోకనిధి పోస్ట్ పోల్ సర్వే ప్రకారం ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ డామినెంట్ క్యాస్ట్ టీడీపీకి ఓట్ చేసే అండ్ ట్వంటీ నైన్ పర్సెంట్ వైఎస్ఆర్ చేసే అయితే ఇక్కడ తర్వాత వైఎస్ఆర్సీపీ దళిత్ ఓటింగ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అంట అండ్ ఆదివాసీ ఓటింగ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ అని వాళ్ళ వైపు తిప్పుకోవడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది అండ్ కాపు అదర్ క్యాస్ట్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ టీడీపీకి పడ్డాయి అయితే అప్పుడు జేఎస్పీకి బీఎస్పీ పార్టీతో పొత్తు వల్ల మేబీ అదర్ క్యాస్ట్ ఓటు వాళ్ళకి దూరం అయ్యి అయ్యుండొచ్చు అండ్ ఓబీసీస్ అయితే ఫార్టీ సిక్స్ పర్సెంట్ టీడీపీకి ఫార్టీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ముస్లిమ్స్ అయితే ఫార్టీ సిక్స్ పర్సెంట్ టీడీపీ ఫార్టీ నైన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ఓటేశారు అండ్ వైసీపీ గెలిచిన తర్వాత కూడా బీసీ క్యాట్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఫిఫ్టీ సిక్స్ బీసీ కార్పొరేషన్స్ ఎస్టాబ్లిష్ చేసింది అయితే ఈసారి టీడీపీకి బీజేపీకి అలయన్స్ ఉండడంతో ముస్లిం పాపులేషన్ కూడా టీడీపీకి వేసే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గచ్చు అనుకున్నారు అండ్ మార్చ్ సెవెంటీన్న బీజేపీ కూడా అఫీషియల్గా అలయన్స్లో పార్ట్ అవుతున్నారని అనౌన్స్ చేశాక నరేంద్ర మోదీ గారు కూడా అడ్రస్ చేసిన పల్నాడు పబ్లిక్ మీటింగ్లో స్టేట్లో జరుగుతున్న కరప్షన్ గురించి మాట్లాడారు కానీ డైరెక్ట్గా జగన్ గారి మీద ఎలాంటి స్ట్రాంగ్ కౌంటర్స్ అయితే ఇలా సో దీన్ని బట్టి చాలామంది ఏమనుకున్నారంటే ఏపీలో ఎవరు గెలిచినా కానీ బీజేపీకి ఆంధ్రాలో ట్వంటీ ఫైవ్ లోక్సభ రిప్రజెంటేటివ్ సపోర్ట్ ఉంటది అని దానికోసమే ఇలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు బీజేపీ వాళ్ళు అని అనుకున్నారు అండ్ స్టేట్ బీజేపీ చీఫ్ డాక్టర్ పురంధరేశ్వరి కూడా మేనిఫెస్టో విషయంలో బీజేపీ నేషనల్ మేనిఫెస్టోనే ఇక్కడ కూడా అప్లై అవద్దు చెప్పారు అండ్ మేనిఫెస్టో విషయంలో వైఎస్ఆర్సీపీ టీడీపీ అండ్ జేఎస్పీ కూడా చాలా డిలే చేశాయి ఫైనల్ గా అలయన్స్ లోనేమో ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ క్రియేట్ చేస్తాం మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలయన్స్ నిరుద్యోగ వృత్తి ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ త్రీ గ్యాస్ సిలిండర్స్ ఇలా చాలా ఉన్నాయి కాకపోతే కూటమి వాళ్ళు పదే పదే వైసీపీ వాళ్ళు ఇచ్చిన పథకాల వల్ల స్టేట్ డెట్స్ లో వెళ్ళిపోయింది అని చెప్తూనే దాన్ని మించిన పథకాలను ఇలా మేనిఫెస్టోలో పెట్టుకున్నారని చాలా మంది మాట్లాడుకున్నారు చాలా మంది కాదు నేనే అనుకుంటున్నాను అనుకుంటున్నానులేండి అంటే అబద్ధం చెప్పడం ఎందుకు కానీ కూటమి మెయిన్ క్యాంపెయిన్ ప్లాన్ ఏంటంటే వెల్ఫేర్ విత్ వెల్త్ జనరేషన్ వెల్త్ జనరేషన్ అయితే ఇంతకు మించి ఆనందం అయితే ఎక్కడ ఉండదు బట్ అది ఎలా చేస్తారనేది చూడాలి వేర్ వైసీపీ లాస్ట్ మరి ఇంత ప్లస్లో ఉన్న వైసీపీకి మరి మైనస్లో ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఫస్ట్ రీజన్ క్యాపిటల్కి పది సంవత్సరాలు అయింది ఏపీ సెపరేట్ అయ్యి కూడా మీ క్యాపిటల్ ఏంటి అని అడిగితే నోట్లు నీళ్లు నిండాల్సి వస్తుంది అఫీషియల్ గా అమరావతి అని చెప్పుకుంటున్నాం కానీ ఎక్కడా లేదు అన్అఫీషియల్ వైజాగ్ వైజాగ్ అని చెప్పి జగన్ గారు చెప్పారు లాస్ట్ గవర్నమెంట్ లో అమరావతి మీద హెవీ ఇన్వెస్ట్ చేశారు అండ్ ల్యాండ్ అక్విజిషన్స్ లో వాటిలో కన్స్ట్రక్షన్స్ లో కొంతవరకు స్టార్ట్ అయ్యాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత సడన్ గా ఒకటి కాదు త్రీ క్యాపిటల్స్ అన్నారు సో జనానికి క్లియర్గా అర్థమైంది ఓన్లీ క్యాపిటల్ని షిఫ్ట్ చేస్తున్నామంటే నెగిటివ్ అవుతారు కదా అని చెప్పి త్రీ క్యాపిటల్ కాన్సెప్ట్ అని చెప్తున్నారని అండ్ ఐదు సంవత్సరాలుగా అదిగో క్యాపిటల్ ఇదిగో క్యాపిటల్ అని చెప్పి మూడిట్లో దేన్ని డెవలప్ చేయకుండా అసలు క్యాపిటల్కి ఖర్చు పెట్టాల్సిన మనీని సేవ్ చేసి పదకాలకు ఇస్తారు మూడు క్యాపిటల్స్ అనే పేరుతో ఒకదాన్ని కూడా కంప్లీట్ చేయలేదని నరేంద్ర మోదీ గారే చెప్పారు అండ్ కంపెనీ సేవ్ అయినా మోస్ట్లీ క్యాపిటల్ సిటీలో పెట్టడానికి ఇష్టపడతాయి అండ్ ఆర్బీఐ డిఫెన్స్ ఆర్గనైజేషన్ బ్యాంక్స్ సెబీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెనీ స్మాల్ కంపెనీస్ అండ్ పెద్ద కంపెనీస్ లైక్ హెచ్సిఎల్ లాంటివి కూడా సిఆర్టీఏ నుంచి అమరావతిలో ల్యాండ్స్ కొనుక్కున్నారు ఇప్పుడు వాళ్ళని వెళ్ళి వేరే చోట అంటే కొనరగా అదే జరిగింది ఏపీ డెవలప్మెంట్ అక్కడే ఆగిపోయింది అండ్ తెలంగాణలో మనం అనుకోండి మన బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది ఓన్లీ హైదరాబాద్ని మాత్రమే డెవలప్ చేసింది మిగతా ని పట్టించుకోవట్లేదు కానీ ఏపీలో అసలు అలా చెప్పుకోవడానికి కూడా ఏ ప్లేస్ని కూడా డెవలప్ చేయాల సో అందుకే ఇంత దారుణంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది సెకండ్ రీజన్ డీపీటీస్ మీద డిపెండ్ అయ్యి డెవలప్మెంట్ని వదిలేయడం జగన్ గారి గవర్నమెంట్ చేసింది ఏంటంటే ఫ్రీ ని ఎక్కువ ఇచ్చింది అండ్ ఇది ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏ స్టేట్ కూడా ఇలా కానీ మన ఇండియాలో టీస్ అనే స్టేట్స్ అలవాటు అయింది కానీ అన్ని స్టేట్స్కి ఏపీకి డిఫరెన్స్ ఏంటి అంటే మిగతా స్టేట్స్ లైక్ కర్ణాటక గుజరాత్ ఇలాంటి వాటిల్లో ఒక సైడ్ ఏమో ఎంతో కొంత డెవలప్మెంట్ చేస్తూ ఇంకో సైడ్ ఈ పథకాలను ఇస్తున్నారు కానీ ఏపీలో ఓన్లీ పథకాల మీదే కాన్సన్ట్రేషన్ పెట్టారు అటు ఇటుగా ఉంది ఎందుకంటే రెండు మూడు లెక్కలు ఉన్నాయి సో నాన్ డీపీటీలకి ఏమో వన్ పాయింట్ జీరో సెవెన్ ల్యాక్ రోడ్స్ మొత్తం సుమారు మూడు పాయింట్ ఆరు రెండు లక్షల కోట్లు జనానికి ఫ్రీగా డబ్బులు ఇచ్చారు జనానికి ఏమో ఫ్రీగా డబ్బులు కావాలి కానీ వాళ్ళ పనులు లాగిపోయి ఓన్లీ ఈ డబ్బుల మీదే డిపెండ్ అయ్యే బ్రతకాలంటే వాళ్ళకి అది నచ్చదు అది క్లియర్గా చెప్పడానికి జనం సెట్ చేసిన ఒక ఎగ్జాంపుల్ ఈ వైసీపీ ఓటమి నూట యాభై ఒకటి ఇచ్చింది వాళ్ళే దించేసి ఇక్కడ సీట్లు ఉన్నాయి అందరూ అదే గ్యాప్ పెట్టాడు దగ్గర కూర్చోబెట్టారు ఇది మిగతా పార్టీస్ కూడా ఒక లెసన్ డెవలప్మెంట్ లేని డీబీటీస్ జనానికి వద్దు అని అండ్ ఇప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ వీళ్ళకంటే ఎక్కువ చెప్తున్నారు సో వీళ్ళు డెవలప్ చేస్తా డీబీటీసీ ఇస్తే పర్లేదు కానీ డెవలప్మెంట్ పూర్తిగా వదిలేసి డీపీటీసీ ఇస్తారంటే నెక్స్ట్ వీళ్ళకి కూడా అదే పరిస్థితి జగన్ గారి పరిస్థితి వస్తుంది థర్డ్ రీజన్ స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ అనేది ఒక కళ రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచినప్పుడు కూడా ఎన్డీఏతో ఉంది కాబట్టి ఫస్ట్ గెలవగానే మనకి స్పెషల్ స్టేటస్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన జనం ఓటేశారు కానీ కొంత టైంకి టీడీపీ వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ బెటర్ అన్నారు నెక్స్ట్ మళ్ళీ స్పెషల్ స్టేటస్ బెటర్ అన్నారు అలాంటి కన్ఫ్యూజన్ లో జనానికి నమ్మకం పోయింది సో అలాంటప్పుడు జగన్ గారు వచ్చి మెడలుంచి స్పెషల్ స్టేటస్ తెస్తా అంటే జనం నమ్ము ఓటేశారు కానీ గెలిచిన తర్వాత అసలు ఈ మాటే లేదు ఎన్డీఏకి సపోర్ట్ చేసినా కూడా వైసీపీ వాళ్ళు సెంట్రల్లో మెజార్టీ వచ్చేసిందిగా అందుకే తీసుకురాలేకపోయామని మన అవసరం వాళ్ళకి లేదని చెప్పి సింపుల్గా జస్ట్ ఎలక్షన్స్ రెజల్స్ రాగానే ప్లేట్ తిప్పిస్తారు కనీసం ప్రమాణ స్వీకారం జరగకముందే ఇలా చేయడంతో జనానికి కూడా కొంచెం నమ్మకం తగ్గిద్ది కదా అండ్ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే స్పెషల్ స్టేటస్ ని ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ని బ్లాక్ చేసి తీసుకురావాలా కనీసం పార్లమెంట్లో దాని గురించి గొంతెత్తి ఇరవై ఐదు మంది ఎంపీలు మాట్లాడితే అట్లీస్ట్ ఏదో ఒకటి అయ్యిద్ది కదా సో ఈ స్పెషల్ స్టేటస్ కూడా కొంత ఉంది అది కూడా చూపించారు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా దీని గురించి ఏదో ఒకటి ఆలోచించాలి దీనికి ఎలాగో ఎవ్వరు లేని ఆలోచించిన ఫోర్త్ రీజన్ రైతులే ఓడించారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయలేకపోయింది గవర్నమెంట్ ఇది అందరికీ తెలిసిన విషయమే ఎగ్జాంపుల్ పోలవరం కంప్లీట్ చేయలేకపోయారు రైతులకు ఇయర్కి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాదు కావాల్సింది వాళ్ళకి మెయిన్ గా కావాల్సింది వాళ్ళ పంట వాళ్ళు పండించుకోవడానికి వాళ్ళు సంపాదించుకొని తినడం కావాలి దానికి ఎప్పటి నుంచో బ్యాలెన్స్ ఉన్న పోలవరం కంప్లీట్ కావడం అంతకు ముందు టీడీపీ గవర్నమెంట్ లో ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు పోలవరం కంప్లీట్ అయింది చాలా వరకు అప్పుడు ఆ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ లో ఎక్కువ భాగం కంప్లీట్ చేశారు అయినా సరే అది ముందుకు గదల్లా ఈ గవర్నమెంట్ లో మాత్రం మా సభ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించిన వారు సో రైతులకి పోలవరం అవ్వలేదు దానికి తోడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి అపోనెంట్స్ కరెక్ట్ గా యూజ్ చేసుకున్నారు అండ్ పాస్బుక్ మీద జగన్ గారి ఫోటోస్ వేసి ఈగోలు హర్డ్ చేశారు నాకైతే ఇది నచ్చలేదు పాస్బుక్ మీద ఫోటోలు వేసుకోవడం వరకు గవర్నమెంట్ పథకాలు ప్రతి దాని మీద జగన్ గారి ఫోటోలు వేసుకున్నారు అది ఓకే ఏ గవర్నమెంట్ అయినా వస్తుంది బట్ జనాలకి ఇచ్చే పాస్బుక్ మీద వేయడం అంటే వాళ్ళ సొంత భూమి మీద మీ ఫోటో ఎందుకు సార్ అంటే ఐదు సంవత్సరాలుండి వెళ్ళిపోయే మీరు వాళ్ళ భూమి పాస్బుక్ మీద ఎందుకు ఉండాలని రైతులు కూడా కొంచెం వ్యతిరేకమయ్యారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఫిఫ్త్ రీజన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ వర్కింగ్ క్లాస్ ఆల్రెడీ మనం అవుట్ సైడ్ సిటీస్ లో ఉన్న వాళ్ళు వచ్చి ఓటేసారని ఫ్యూ డేస్ బ్యాక్ ఒక వీడియో చేసాం వీళ్ళు ఎవరంటే ఏపీలో పుట్టి ఇక్కడ చదువుకొని ఇక్కడ జాబ్స్ లేక వేరే చోటకి వెళ్ళిపోయిన వాళ్ళు రెండు వేల పద్నాలుగులో టీడీపీని గెలిపించారు కానీ జాబ్స్ రాకపోవడంతో వైసీపీ గేశారు సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ గేశారు అంటే వైసీపీకి అసలు పూర్తిగా వదిలేసింది కాబట్టి సో చాలా మంది అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చి ఓట్ వాళ్ళు ఎక్కువ శాతం గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఓట్ చేసే ఛాన్స్ ఉంది అదే నిజమైంది కూడా ఏపీలో రెండు వేల ఇరవై రెండు టైం నాటికి రిజిస్టర్ అయిన అన్ఎంప్లాయిడ్ యూత్ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ ల్యాక్స్ ఉన్నారు సో రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక టెన్ ల్యాక్స్ వేసుకోవచ్చు సో యూత్ ఈసారి ఎలక్షన్స్ లో బాగా పార్టిసిపేట్ చేశారు అండ్ నెక్స్ట్ హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళు లైక్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా ఈ శాండ్రైట్స్ పెరగడం వల్ల వాళ్ళకి వర్క్స్ తగ్గిపోయాయి సో వాళ్ళు కూడా అగెన్స్ట్ గా అయిపోయారు ఫిఫ్త్ రీజన్ గ్రాంటెడ్ గా తీసుకున్నారు అది ఎమ్మెల్యేస్ అయినా సీఎం గారు అయినా కూడా ఒకసారిగా నూట యాభై యొక్క సీట్స్ గెలవగానే ఇంకా వాళ్లే ఉంటారు నెక్స్ట్ ఒక పది పదిహేను సంవత్సరాలు వాళ్లే ఉంటారు అని అనుకున్నారు సో ఆ గర్వంతోనే అపోనెంట్స్ని ని తక్కువ అంచనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అండ్ వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు ఈవెన్ జనాన్ని కూడా గ్రాంటెడ్గానే గానే తీసుకున్నారు వాళ్ళు రోడ్స్ ఏమైనా అడిగారు అనుకోండి ముందు గవర్నమెంట్ లో ఏమైనా ఉన్నాయా అని లేవు కదా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నారు మరి వాళ్ళు చేయలేదని మిమ్మల్ని గెలిపించారని మర్చిపోయారో ఏమో మరి అండ్ రైతులు వడ్లు తడిచిపోతున్నాయి అయ్యా అంటే ఎర్రిపప్ప అన్న అపోజిషన్లో లో ఉన్న వాళ్ళ పిల్లల్ని కలిపి తిట్టడం ఇన్ని చూసిన జనం మరి దించేస్తారుగా చేస్తారుగా సెవెంత్ వన్ ఇంపార్టెంట్ వన్ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఎలక్షన్ టైంలో టీడీపీ మీద అంత వ్యతిరేకత రావడానికి రీజన్ పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు వైసీపీ మీద ఇంత నెగిటివిటీ రావడానికి రీజన్ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన వారాహి యాత్ర ఇది వన్ ఆఫ్ ది రీజన్ పవన్ కళ్యాణ్ గారికి రీచ్ ఉంది సో ఆ రీచ్ ని గవర్నమెంట్ చేసిన మిస్టేక్స్ ని జనానికి చెప్పడంలో చాలా సక్సెస్ అయ్యారు అండ్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సెపరేట్ అయిన తర్వాత ఏపీలో జరిగిన త్రీ ఎలక్షన్స్ లో కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు ఎయిత్ వన్ ద ఎమ్మెల్యే ఎఫెక్ట్ ఒక పార్టీ గెలుపు ఓటములు ఓన్లీ ఆ పార్టీ చీఫ్ మీదే డిపెండ్ అవ్వవు అంటే ఇప్పుడు ఒక రూలింగ్ పార్టీ ఉంది అంటే దాని మీద రూలింగ్ మీద ఇన్క్యూబెన్సీ ఉంది వ్యతిరేకత వచ్చిందంటే అది ఓన్లీ గవర్నమెంట్ పైన కూర్చున్న సీఎం వల్ల మాత్రమే కాదు పార్టీ ఎమ్మెల్యేస్ లీడర్స్ వల్ల కూడా వీళ్ళ వల్ల కూడా ఆ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుంది అండ్ ఇలా వచ్చిన వ్యతిరేకత ఆ ఎమ్మెల్యేకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అది ఆ పార్టీకి చాలా నెగిటివ్ అయ్యింది అండ్ ఒకవేళ ఇవ్వకపోయినా కూడా పార్టీ మీద వ్యతిరేకత కొంతవరకు తగ్గద్ది బట్ వీళ్ళ వల్ల వచ్చిన ఆ మార్క్ మాత్రం ఎప్పటికీ పోదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత దారుణంగా టీడీపీ ఓడిపోవడానికి ఆ ఇంక్యూబెన్సీతో పాటు ఒక నలుగురు లీడర్స్ కారణం అందులో ఫస్ట్ వినిపించే పేరు సి కుటుంబరావు గారు ఈయనప్పుడు ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అంటే స్టేట్లో ఉన్న రిసోర్సెస్ని ఎలా యూస్ చేసుకోవాలి స్టేట్కు ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలని చెప్పి ప్లానింగ్ చేసేది వీళ్ళ పని ఈయన వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ పని కన్నా కూడా ఎక్కువ టీవీ డిబేట్స్ లో పార్టిసిపేట్ చేయడం వేరే పార్టీ వాళ్ళ మీద కౌంటర్స్ చేయడం బీజేపీ వాళ్ళతో గొడవలు పడడం ఎవరైనా టీడీపీని ఏమైనా అంటే ఫస్ట్ ఈయన టీవీ ముందుకు వచ్చి రియాక్ట్ అయిపోయేవాడు అండ్ ఆల్సో గవర్నమెంట్ కి కొన్ని రాంగ్ అడ్వైజెస్ కూడా ఇచ్చారని అప్పట్లో ట్రోల్స్కి గురయ్యారు సో చేయాల్సిన పని సరిగ్గా చేయకుండా ఓన్లీ టీవీ డిబేట్స్ లో ఉండిపోయారని చాలా నెగటివిటీ వచ్చింది సెకండ్ లీడర్ పరుచూరి అశోక్ బాబు గారు ఏపీ ఎన్జిఓ ఆంధ్రప్రదేశ్ నాన్ ఆఫీసర్స్ ఆఫీసర్స్కి ఫార్మర్ ప్రెసిడెంట్ అండ్ అండ్ సమీక ఆంధ్ర మూమెంట్లో ఈయన చేసిన ప్రొటెస్ట్లకి జాబ్ హోల్డర్స్లో ఈయనకు చాలా మంచి పేరు వచ్చింది అండ్ ప్రెసిడెంట్గా కూడా ఎలక్ట్ అయ్యారు కానీ సడన్గా ఎందుకు ఆపేశారో తెలియదు జాబ్ హోల్డర్స్ని అండ్ ఆ ని మధ్యలోనే వదిలేసి సైలెంట్ అయిపోయారు అండ్ అలాంటి పర్సన్ కి టీడీపీ వాళ్ళు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు సో జాబ్ హోల్డర్స్ కి వాళ్ళని మోసం చేసిన ఫీలింగ్ వచ్చిందని టీడీపీ మీద దాన్ని చూపించారు థర్డ్ వన్ నారా లోకేష్ నిజంగా మాట్లాడుకోవాలంటే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయకుండానే ముఖ్య పదవులు టీడీపీలో కీ రోల్ ప్లే చేశారు సో అక్కడ టీడీపీలో ఉన్న లీడర్స్ కి ఇది నచ్చల బయట జనానికి కూడా నచ్చలేదు ఏదో రాచరికంలాగా అనిపించింది అండ్ ఆయన ఇన్వాల్వ్ అయిన కొన్ని పనులు కూడా రివర్స్ అయ్యాయి సో మంగళగిరిలో రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారు ఓడిపోవడానికి కూడా కారణం ఇదే ఫోర్త్ వన్ లింగమనేని కరగట్ట మీద ఉన్న గెస్ట్ హౌస్ అక్రమ కట్టడం అని చెప్పి చాలా గొడవలు చేశారు జనాలు కానీ టీడీపీ వాళ్ళు దాన్ని హౌస్గా చేసుకుని ఉండడంతో జనానికి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది ఇలా కొంతమంది ఉన్నారు వీళ్ళు అప్పుడు టీడీపీ ఓడిపోవడానికి కారణం ఈసారి అయితే వైసీపీలో ఈ నెంబర్ చాలా ఎక్కువగా ఉంది వైసీపీకి వచ్చిన నెగిటివిటీలో సగం నెగిటివిటీ తీసుకొచ్చింది వాళ్ళ ఎమ్మెల్యేలే కొన్ని పేర్లే చెప్తా చూడండి వీళ్ళు నేమ్స్ చెప్పగానే ఆల్మోస్ట్ అందరికీ కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళు తిట్టిన తిట్లు కానీ అసెంబ్లీలో ఎక్కడికి వెళ్ళినా కూడా తిట్టుకోవడమే ప్రతిపక్ష నాకు తెలిసి మాట్లాడినంత దారుణంగా ఇప్పటివరకు ఎక్కడైనా ఉండేవాళ్ళు కానీ ఈసారి లిస్ట్ చాలా పెద్దది ధర్మాన ప్రసాద్ రావు గారు గుడివాడ పేరుని నాని కొడాలి నాని వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళ గురించి అయితే చెప్పక్కర్లా ఇక్కడ కామెడీ ఏంటంటే పేరు నాని బందర్ పోర్ట్ కంప్లీట్ చేయకపోతే నేను ఈసారి ఎమ్మెల్యే గానే నిల్చోనన్నారు బందర్ పోర్ట్ కంప్లీట్ అవ్వలేదు సో యాజ్ పర్ ప్రామిస్ నిజంగానే ఈసారి ఎలక్షన్స్ లో కానీ వాళ్ళ అబ్బాయి నిల్చోబెట్టారు అమెరికా వంశీ మనకు పథకాలన్నీ అని బ్లాక్ మెయిల్ చేసిన జోగి రమేష్ కోనసీమ అల్లర్ల వల్ల పినేపి విశ్వరూప్ కరమూల నాగేశ్వరరావు రైతుల్ని ఎడిపప్ప ఆర్కే రోజా అమ్మటి రాంబాబు ఏమూరి నాగార్జున అనిల్ కుమార్ యాదవ్ ఇలా చాలా మంది పర్సనల్ అటాక్స్ ఏ చేశారు జనానికి వాళ్ళ లీడర్ ఒకటి ఆరు రెండు సార్లు టీవీ ముందుకు వచ్చి గట్టిగా పాయింట్ తో కౌంటర్ వేస్తే చూడాలనిపిస్తుంది తీసుకుని వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవాలనిపిస్తుంది కానీ ఎమ్మెల్యే పద్దాకా ఇంకా అదే పనిగా చేస్తా ఉంటే కొంచెం చిరాకు వస్తుంది దాన్ని జనం లో చూపించారు అండ్ ఇప్పుడు కూడా టీడీపీ వాళ్ళు పెట్టుకోవాల్సింది ఏంటంటే జనం వాళ్ళని తీసుకెళ్లి వన్ సిక్స్టీ ప్లస్ సీట్స్తో కూర్చోపెట్టారు దాన్ని యూస్ చేసుకొని వాళ్ళు కరెక్ట్గా పరిపాలన చేస్తేనే ఏపీ బాగుంటుంది వాళ్ళ పార్టీ కూడా బాగుంటుంది లేకపోతే ఏమవుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందే ఉంది వైసీపీ నూట యాభై ఒకటి నుంచి దాదాపుగా అటు ఇటు పది సీట్లు వరకు తీసుకొచ్చారు సో జాగ్రత్తగా పరిపాలించి మంచి చేయాలని చూస్తున్నాం సరే ఏమైందో చూడాలి గైస్ మన ఆర్థి వర్త అనిపిస్తే కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైనాలో పెట్టుకుని వీడియో లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి అండ్ వీడియోస్ వరకు చేసిన ప్రతి ఒక్కరికి లవ్ సో మచ్ ఎప్పటికీ